ఏమంటే ఏదో పల్లెనే పాడతారు అనుకున్నాను ఇలా పల్లె మానుకొని మరి ఆడతారా నానా చెల్లి ఫస్ట్ టైం డాన్స్ చేస్తుంది రా నాన్న డాడీ బిజీగా ఉన్నాడమ్మా నువ్వు ఫోన్ లో రికార్డ్ చేస్తావు నేను తర్వాత చూస్తాను ప్లీజ్ గేమ్ లో పెళ్లి చేసుకుంటున్నారా ఎక్స్పి పాయింట్స్ కోసం జై శ్రీనివాస్ సినిమాలో మెగా స్టార్ అమెరికా వెళ్ళడానికి భూమికని పెళ్లి చేసుకుంటాడు అలా అన్న Click on the link in the description to watch Dead Pixels only on Disney Plus Hotstar. Watch episode 1 for free. మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహాసభ వేదికపై నిలబెట్టారు ఈ మహాసభ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సాదర స్వాగతం పలుకుతున్నది మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత దేశ విదేశీ ప్రతినిధుల ప్రశంసలందుకున్న మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా వేదిక మీద అడుగు పెట్టారు వారికి ఈ మహానారు మహాసభ సాదర స్వాగతం పలుకుతున్నది మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహాసభ వేదిక మీద అడుగు పెట్టారు వారికి ఈ మహాసభ సాదర స్వాగతం పలుకుతున్నది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శత జయంతి ఉత్సవం జరుపుకోబోతున్న మాన్య శ్రీ దివంగత నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించబోతున్నారు ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు గారు నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరిస్తున్నారు అలాగే జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వర్ధిలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జిందాబాద్ తెలుగుదేశం జిందాబాద్ తెలుగుదేశం జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభ నిర్విఘ్నంగా సాగాలని జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తదుపరి తెలుగుదేశం పార్టీ పతాక ఆవిష్కరిస్తారు మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పతాక ఆవిష్కరిస్తున్న మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వర్ధిలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిలాలి తెలుగుదేశం పార్టీ శంఖారావాల మధ్యాహ్నం పార్టీ పతాక ఆవిష్కరణ శంఖారావ మధ్యాహ్నం పార్టీ పతాక ఆవిష్కరణ ఇది విజయ శంఖం రాబోయే ఎన్నికలకు విజయ కేతనం విజయ సంఘం విజయ కేతనం రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా నేను అని చెప్పి అప్పుడు ఒక నవంబర్ ఇచ్చిన మాటలు మాట్లాడిన కేసీఆర్ తక్కువ విద్య లేదు విద్య నిజంగా అన్నాడా వాటైతే 100% అన్నాడు సీనియరా మీరు జూనియరా కాంగ్రెస్ పార్టీలో 1 ఎకరాల మాగాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తుంది అందుకనే అంటున్నా బేవకూఫీ అయ్యే వాడు హరీశ్వరరావు మాట్లాడతాడు జైలుకి పోతాడు ఎందుకు చెప్తున్నా అంటే ఇదే కాళేశ్వరంలో